सुनाते हैं भूगोली ఈ మధ్యలో ఈ మధ్యలే కాదు ఇంతకు ముందు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా దీనికి బాధ్యతనే ఈ ప్రభుత్వాలు అడ్డ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక భూస్వాములు ముఖ్యంగా ఇప్పుడు రవీందర్ రెడ్డి అని రాయలసీమ ఈ పర్టికులర్ ఇష్యూ గురించి చెప్తున్నాను. అతను అక్కడ లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎంపీని కనుక్కొని మరి అక్కడ 450 ఎకరాలు భూమిని గిరిజనులే తన పేరుతో పట్టాలు చేసినారని చెప్పేసి క్లెయిమ్ చేసి మరి అక్కడ ఒక పవర్ ప్లాంట్ పెట్టాలని దానికి అలాట్మెంట్ చేయించుకున్నాను. అయితే అది ఇల్లీగల్. ఈ భూ నివాసితుల భూమిని ఎవరికి అమ్మడానికి కానీ దారవృత్తం చేయడానికి వీలు లేదు. అటువంటి ప్రాంతంలో ఇల్లీగల్గా 450 ఎకరాలు కబ్జా చేసుకుని అక్కడ గిరిజనులని విపరీతంగా చాలా రోజులుగా హెరాస్ చేస్తూ మరి ఈ మధ్యలో ఇద్దరు గిరిజనులు చనిపోయినారు. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హెరాస్ చేస్తుంటే అది చూసి హార్ట్ అటాక్తో ఒక లేడీ ఒక గిరిజన యువతి తర్వాత ఒక గిరిజనులు ఇద్దరు చనిపోయినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా చాలా ఘోరంగా అక్కడ జరుగుతుంది. దీని మీద మరి అన్ని పాటల వాళ్ళు దాదాపు వెళ్ళాను అక్కడ. దీనికి మీరు ఇప్పుడు అగ్రపక్షం ద్వారా తీసుకోవాల్సినటువంటి ఒక కార్యక్రమం ముందుగా మీరు గవర్నర్ గారిని కలిసి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్స్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ది ట్రైబల్స్ దే గవర్నర్ కెన్ ఇంటర్ఫియర్ అండర్ 50 షెడ్యూల్ అని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులను ప్రొటెక్ట్ చేయడంలో కానీ వాళ్ళకు రైట్స్ ఇచ్చే ఇవ్వడం లేదా జాప్యం జరిగినా గవర్నర్ ఇంటర్ఫియర్ కావచ్చు. సో దీనిలో భాగంగా ఈ యొక్క ఇష్యూ గవర్నర్ గారి దృష్టి తీసుకెళ్ళడానికి అఖిలపక్షం ద్వారానే మీరు సమయం తీసుకుంటే కొంచెం బాగుంటుందేమో నేను సలహాలు ఇస్తున్నాను. ఇంకా అన్ని పాటల వాళ్ళు తమ తమ పంటా పట్టాలను అందరు చేస్తున్నారు. మనము ఈ సందర్భంలో రెండవది ఏజెన్సీ యాక్ట్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 1 of 70 ఇది చాలా ప్రముఖమైనది. గోదావరి బెల్ట్లో ఉన్న గిరిజన భూములన్నీ గిరిజనేతలు ఇప్పుడు ఈ గుర్రంగూడు తాటాలు చేసినట్టే వేలాది ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అంతకుముందు ప్రభుత్వాలు ఏదో కొంత దృష్టి పెట్టేది కానీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ తెచ్చుకున్నాక కేసీఆర్ మొత్తం మర్చిపోయినారు. గిరిజన సమస్యను పరిష్కరించడానికి కోడుభూముల సమస్య పరిష్కరించడానికి నేను కుర్చీ వేసుకొని ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి కుర్చీ చేసుకొని సెటిల్ చేస్తానన్నారు. ఇక కుర్చీ చేసుకునేదేమో వదిలేసేసి పాముల్లో మంచం వేసుకుంటూ ఉంటున్నాను. మంచిగా ఆయన పట్టించుకుంటున్నాను. సో ఇది 1 of 70 యాక్ట్. యాక్చువల్లీ 1 of 70 యాక్ట్ టచ్ చేసి ఏ ప్రభుత్వం ఉండాలి కదా, దీన్ని ఎవరు పట్టించుకోవాలి. దానికి సరే దానికి గిరిజనులు తర్వాత గిరిజనులను గిరిజన అభివృద్ధిని కాంక్షించేటువంటి పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఆనాడు జాగ్రత్త ప్రాణ నాయకులు చేసినటువంటి భూ పోరాటం అటువంటి పోరాటాన్ని అదే రకంగా కొమరం భీమ్ అటువంటి పోరాటం చేస్తే తప్ప ఇది ఏమీ మనం సాధించలేదు. దయచేసి దీని మీద మీరు దృష్టి పెట్టండి. న్యాయం విధంగా చేయాలనుకున్న వాళ్ళు మనంతా చేయాలనే ఉంది కానీ దానికి పరిస్థితులు మరి ఏ విధంగా ఉంటాయని దీన్ని ఒకసారి మీరు 1 of 70 యాక్ట్ను తర్వాత రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో అదేవిధంగా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సెపరేట్గా ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇక్కడ ఎస్టీ కమిషన్ సెపరేట్గా లేదు. ఇది వెంటనే ఎస్టీ కమిషన్ కూడా మీరు సెపరేట్ చేయించేటువంటి ఒక ప్రయత్నం దాంట్లో దానికి కావాల్సినటువంటి మరి మెటీరియల్ ఏదైనా కావాలని నేను
అదే రకంగా ఇప్పుడు దాండాలు పంచాయతీ, దాండా పంచాయతీని ఈ గిరిజనలో కొద్దిమంది డబ్బున్న వాళ్ళు సర్పంచ్లుగా కావడం, సర్పంచ్లు కావడానికి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను. వాళ్ళ మధ్యలో పంచాయతీ కానీ దాండాలు జరిగి ఏం లేదు, బడ్జెట్ లేదు. ఎందుకు లేదంటే అందరికి తెలుసు, వాళ్ళు శాసనసభ్యులు కూడా గత 15 సంవత్సరాల నుంచి వివిధ పద్ధుల కింద రావాల్సిన జడిపి నిధులు ఇంతవరకు రిలీజ్ కాదు. అనేక పద్ధుల కింద 30,000 కోట్లు ఈ రోజు వరకు ఇది ఈ నిధులు కనుక వచ్చింటే, ఎందుకంటే మన జనాభా గిరిజన జనాభా 99% గిరిజనులు రూరల్ ఏరియాలోనే ఉంటాం, జిల్లా పరిషత్ అండర్లోనే వస్తాం, మన అర్బన్లో ఒక శాతం కూడా కాదు. సో ఆ విధంగా అదొక అన్యాయం జరిగింది. కాబట్టి తండా పంచాయతీని రెవెన్యూ అడిగినారు, రెవెన్యూతో సహా గిరిజన రెవెన్యూ పంచాయతీ చేయాలి. దీన్ని ఎందుకంటే 100% గిరిజనలో ఉన్నారు కదా. గిరిజన ఎందుకు అంటున్నారంటే ఆర్టికల్ 275(1) ప్రకారం ఈ గిరిజన పంచాయతీలు వాటికి బడ్జెట్ సాధించే ఇది కేంద్రం నుంచి డైరెక్ట్గా నిధులు వచ్చే అవకాశం ఉంది, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ పేరుతో. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇక్కడ నిధులు అయితే లేవు. మన తండా అభివృద్ధి కానీ, దళిత వాడల అభివృద్ధి కానీ, రూరల్ ఏరియా అభివృద్ధికి సంబంధించిన నిధులన్నీ, నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలకు సంబంధించిన నిధులన్నీ మరి ఇక్కడ కేసీఆర్ కమిషన్ వచ్చే కార్యక్రమాల్లోనే పెట్టుకుంటున్నాడు. మన దగ్గర నిన్నే గిరిజన రెవెన్యూ పంచాయతీ గిరిజన ఓడోకి రావాలి అన్నాడు. వస్తే వీఆర్ ఎలిజిబుల్ టు గెట్ ద ఫండ్స్ ఫ్రమ్ ది సెంటర్. అదే రకంగా ఇప్పుడు ఈ గుర్రంపల్లిలో పట్టాల భూమి ఓనర్స్ 40 మంది ట్రైబల్స్, వాళ్ళ మీదనే కేసు పెట్టి వాళ్ళని 60 రోజులు జైల్లో పెట్టినారు. ఇది తప్పని చెప్పేసి కోర్టులు ఇచ్చింది, ఆ భూములు వీళ్ళవేది కూడా కోర్టు నిర్ణయం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని చర్యలు తీసుకోవడం లేదు. అయితే దీనికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది ఈరోజు నేను ప్రతి తీర్మానం తీసుకోవాలని మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరుగా ఇంకా చాలా సమస్యలు దీన్ని వీళ్ళని చూసి నిజంగా మనం వాళ్ళకి సహకరించాలి, గిరిజనులు అభివృద్ధి చేయాలంటే వీళ్ళని మనం ఉదాహరణగా వాళ్ళ అడుగుజాడలు నడిచే కారణం అంటే వాళ్ళ మాదిరి ప్రాంతానికి ఈరోజు చేయవలసిన అవసరం లేదు. కానీ మీరు ఆ పంట ఆ రోజుల్లో ఈ యొక్క తెలంగాణ భూపోరాటంలో భూములు విముక్తి చేయడానికి పేద ప్రజలకు పంచడానికి ఆ రోజు ఫండ్ నేర్పు ఎప్పుడైతే ఫస్ట్ పర్సన్ ఆ టైంలో అందరి ముక్కలు గిరిజన మహిళల్ని అరెస్ట్ చేస్తుంటే కూలీ వాళ్ళు కొడవలు పట్టుకొని ఒక చేతిలో కొడవలు ఒక చేతిలో ఆ అల్లరి ముక్కల మీద మరి విజృంభించి వాళ్ళ యొక్క అంగాలను వచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. ఆ విధంగా ఆ వాటర్ అంటే మీరు ఇప్పుడు అందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కత్తిపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం, ఓటు మన చేతిలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం అయితే మన మీద కత్తి కట్టింది, గిరిజనులు అభివృద్ధి కావాలి, గిరిజనులే కాదు గిరిజనులు దళితులు వెనకబడ్డ వర్గాలు పేద వర్గాల్లో ఉన్న పేద వర్గాలు అందరినీ నాశనం పండించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రం మనందరం ఏకకంఠంతో ఖండించాలి. వెంటనే గుర్రంపూడి గిరిజనులకి, గుర్రంపూడే కాదు నాగరిక సాగర్ కూడా అక్కడ 8,000 ఎకరాలు ఇదే సేమ్ గుర్రంపూడలోనేమో ఈ మధ్యవర్తులు దళాలు వాళ్ళు కాల్ చేసినారు, ఇక్కడ ప్రభుత్వం ఏది హరితహార పేరుతో పూల పొక్కులను భూముల్ని ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది కూడా తర్వాత పోడు పూల పట్టాలు ఇచ్చిన పట్టాలు లాక్కున్నారు 1/70. ఈ విధంగా కొన్ని ఇష్యూస్ మీరు షార్ట్అవుట్ చేసి దాని మీద
ప్రయత్నం చేస్తే నేను సంపూర్ణమైన మద్దతు ఇస్తానని చెప్పేసి ఉంటుందని చెప్పి దయచేసి సెలవు తీసుకుంటున్నాను. 1985-86లో టీడీపీ పార్టీ నన్నవరు కావాలలో డైరెక్ట్గా జీవో ఇచ్చి మనకు రిజర్వేషన్ పెంచినాడు 4-6%. చూశాను ఎంత జనాభా ఉంటే అంత ఇవ్వాలనేది క్లారిటీ ఉంది. అదే రకంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో 70%-80% కూడా ట్రైబల్స్ రిజర్వేషన్స్ ఇచ్చినారు. సో దేర్ ఇస్ నో బార్. అయితే ఇక్కడ మన కేసీఆర్ అని వాడు ఏం చేసినాడు, ఈ ముఖ్యమంత్రి మన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అసలు మన ఇష్యూ సాల్వ్ కాకుండా ముడిపెట్టేసినాడు. ఎట్లా అంటే అసెంబ్లీలో బిల్లు తెచ్చినాడు, సండే రోజు అసెంబ్లీ తెచ్చినాడు కొబ్బరి మునిగినట్టు. ఆ రోజు బిల్లు పాస్ చేసి రెండు తెగల్ని యాడ్ చేస్తారు, జస్ట్ ఆలోచించాలి, రెండు కొత్త తెగల్ని యాడ్ చేసి 10% ఇస్తారు. అంటే 10% లేదు, 9.08 కదా, 10% చేసి ఇస్తారని ఒక బిల్లు పాస్. తర్వాత 12% ఏమో ముస్లిమ్స్కి అంటే మైనారిటీస్కి, ఈ రెండు బిల్లులు జాయిన్ చేసి అక్కడ పంపించాను. పంపించి ఏమంటాడు, దీనికి బిల్లు అసెంబ్లీ బిల్లు అవసరం లేదు, పార్లమెంట్ బిల్లు అవసరం లేదు, ఓన్లీ జియో యాజ్ ఇష్యూడ్ బై అవర్ ఆనరబుల్ స్వర్గీయ ఎన్టీఆర్ రావు గారు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం. అదే రకంగా తదుపరి మన లక్ష్మణ్ నాయక్ గారు అన్న ఆశీర్వాద సపోర్ట్తో కోర్టు నుంచి కూడా డైరెక్షన్ తీసుకొచ్చినారు. ఇవన్నీ నేను బీజేపీ పార్టీలో చేరే ముందు నేను డిస్కస్ దీస్ థింగ్స్ విత్ ది దెన్ ప్రెసిడెంట్ బీజేపీ అమిత్ షా డిస్కస్ చేసి లెటర్ ఇస్తే ఆయన జవాబు ఇచ్చినట్టు నన్ను కూడా ఇస్తా కాదు. వెంటనే 9.8% రిజర్వేషన్లు నిజాలకు ఇవ్వాలి. ఈజ్ ఈజ్ బెటర్. దీన్ని క్లారిఫై చేశారు ఒక్క సెకండ్ అండి, ఎందుకంటే మీకు కూడా ఇష్యూ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అగేన్స్ట్ కేసీఆర్ అగేన్స్ట్ టీఆర్ఎస్ మనం అంటే కూర్చున్నది ఇక్కడ. ఏదేమైనా అతన్ని బొంద పెట్టాల్సింది, ఏ విధంగా కొట్లాడి మనం తెలంగాణ తెచ్చినామో అదే విధంగా కొట్ల దానికన్నా డబుల్ కొట్లాడి తను పంపించాలి. క్లారిఫికేషన్ ఇస్తున్నా, క్లారిఫై చేస్తున్నాడు మెన్షన్ చేసి కేసీఆర్ తను చేయి తిరుక్కున్నాడా, బిల్లు బిల్లు పంపించి చేయి తిరుక్కున్నాడు, తిరుక్కొని ఏమంటున్నాడు కేంద్రం చేయలేదంటున్నాడు. దీనికి బిల్లు అవసరం లేదని నేను చెప్తున్నాను. దీని అయితే కేంద్రం ఏమన్నా తెచ్చింది ఇక్కడ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ అపాయింట్మెంట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సర్వీసెస్ అండర్ బిల్ 217 ఇది బిల్లు నేను పంపించింది. అయితే ఏమంటాడు, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ టు రిఫర్ ఎంహెచ్ఏ ఓఎం నెంబర్ 17/45/217 డేటెడ్ 28 September 2017 ఆన్ ది అబౌవ్ సబ్జెక్ట్ అండ్ టు సే దట్ సో ఫార్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సర్న్ ఇట్ సపోర్ట్స్ ది ప్రపోజల్ కంటైన్ ఇన్ ద బిల్ విత్ ది కండిషన్ దట్ మినిమం 9.08% విచ్ ఈ ద ఎస్టీ పాపులేషన్ ఇన్ తెలంగాణ యాజ్ పర్ 2011 సెన్సస్ 2011 షుడ్ బి రిజర్వ్ ఫార్ ఎస్టీస్. ఇట్ ఈస్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టోటల్ రిజర్వేషన్ మార్క్ ఫర్ ఆల్ కమ్యూనిటీ ద ఎస్టీసీ రిజర్వేషన్ షుడ్ నాట్ బి రెడ్యూస్డ్ బిలో 9.08. క్లారిఫికేషన్ కూడా వచ్చినట్టు మనకు ఇష్యూ సాల్వ్ కావాలి. నేనేదో వాళ్ళను పోగొట్టినట్టు వీళ్ళు ఇద్దరు లేదు అపోజిషన్ కాదు చాలా ఇది రికార్డు అన్నకి ఇస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇట్ వెరీ మచ్ కన్సర్న్ అండ్ వీస్ ఫైటింగ్ ఫర్ అవర్ ఈ రెండు. మూడవది ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్, వీ హ్యావ్ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ మీ అందరికీ తెలుసు 50 షెడ్యూల్ కింద. ఏది రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు గవర్నర్ గారు ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ పిలిపించి రాష్ట్ర క్యాబినెట్తో తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఈ కౌన్సిల్ కూడా తీసుకోవచ్చు, అది కూడా తీసుకున్నది. ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా రిజర్వేషన్ ఇచ్చింది దాన్ని కూడా. ఈ విధంగా ఉన్నటువంటి సమస్యను కేసీఆర్ ఇక్కడ చేయించుకొని కేంద్రం చేస్తలేదని చెప్పేసి అతను డబ్బులు పెడుతున్నారు. సో దిస్ ఈజ్ ద ఇష్యూ. ఇది మొత్తం నేను డాక్యుమెంట్ అందిస్తున్నా, వాళ్ళు దీని మీద కూడా సమస్యలు ఎందుకంటే నేను ఆఖరికి మాట్లాడింది కాబట్టి వాళ్ళు మెన్షన్ చేసింది కాబట్టి నేను దానికి క్లారిఫై చేసిన. ఇట్స్ నాట్ పొలిటికల్ పొలిటికల్ కాకపోతే మనం ఒక పార్టీ ఇక్కడ విమర్శించుకోవచ్చు ఏం రావలేదు మనం వేరే ఫైటింగ్ ఫర్ ఏ కామన్ కాదు.